తిన్నడు భక్త కన్నప్పగా మారిన వైనం. ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడుగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను అతడు భక్త కన్నప్పగా మారిన వైనం తెలుసుకుందాం. అర్జునుడు ఆ జన్మలో శివసాహిత్యం పొందలేకపోవడానికి మరో జన్మ ఎత్తాడు. తండ్రి నాదనాథ దంపతులు తిన్నడి తల్లిదండ్రులు. తిన్నడు బోయి కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడడం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టు కింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది. నిద్ర నుండి మేల్కోగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేర్ చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. తిన్నడు మురిసిపోయి, అయ్యా శివయ్య, నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రా అని పిలిచాడు. మహాశివుడు రాకపోవడంతో తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు. అదే ఊర్లో ఉన్న శివగోచార అనే భక్తుడికి తిన్నడి తీరుతెన్ను నచ్చలేదు. నోటితో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోయడం, మాంసాహారాన్ని నైవేద్యంగా పెట్టడం అంత జుప్స కలిగించింది. మహాశివ, ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను. పాప పంకిలమైన పనులు చేయడమే కాదు, చూడడము ఘోరమే. ఇంతకంటే చనిపోవడమే మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగానికి కొట్టుకొని చనిపోబోయాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి, ఆగు, తొందరపడకు, ఇక్కడే దాక్కొని ఏం జరుగుతుందో చూడు అన్నాడు. శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు. శివలింగం చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగే శివలింగానికి అభిషేకం చేశాడు. బిల్వపత్రాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు. అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు. ఎందుకలా జరిగింది? శివుడు తనని తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు. తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతోంది. రుద్రుని నేత్రంలోంచి కన్నీరు కారడం తిన్నడు భరించలేకపోయాడు. తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దాంతో కంటికి కంటు కట్టాడు. తీరా చూస్తే రెండో కంటి నుండి కూడా రక్తం కారుతుంది. ఇక తిన్నడు సహించలేకపోయాడు. బాణంతో తన కన్ను తొలగించి మహాశివునికి అమర్చాడు. కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారడం మొదలయ్యింది. మరింత దుఃఖిస్తూ, శివ విచారించకు, నా రెండో కన్ను కూడా తీసి పెడతాను అంటూ శివుడికి రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలుని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెగిలించి తీసి శివునికి అమర్చబోయాడు. అదంతా వెనుక నుంచి చూస్తున్న శివగోచారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తిన్నడి అపరిమిత భక్తి ప్రవర్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెగిలించకుండా వారించి, భక్త, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు, శిశలైన భక్తుడుగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ సాహిత్యాన్ని ప్రసాదించాడు. శివగోచారుడు ఆ ఉదంతాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు.